మీరు ఏమైనా వన్ బై వన్ అడుగుతారా, అందరు ఒకసారి దర్శిలో సభలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని ప్రకటించారు. దీని మీద కొంత గందరగోళం ఉంది. బాలనేని శ్రీనివాసరెడ్డి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. మీ అధ్యక్షుడేనా? అది జిల్లా అధ్యక్షుడు అండి. సీట్లు ఇచ్చేది ఆయనకి, సీట్ ఇచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి, నాకు సీట్ ఇచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇందాక మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకి, నేను 2014 ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఈ జిల్లా వాసిగా ఈ జిల్లా ప్రజలకి సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను కాబట్టి పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తున్నాను అని చెప్పాను. దాంట్లో భాగంగానే అధికారంలో ఉన్నా లేకపోయినా గత నాలుగు సంవత్సరాల పాటు రాజీనామా చేసి 1 ఇయర్ అయిపోతుంది రేపు ఏప్రిల్కి. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ జిల్లాలో ఉన్న సమస్యలంతా కూడా గుర్తించి వాటిపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వాటి పరిష్కారం చేసేదానికి నా వంతు కృషి చేసుకొచ్చాను. ఆ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండే కార్యక్రమం జరుగుతుంది. 2019లోనే కాదు, మళ్ళా 2000 ప్రజల ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఉంటే 2024 కూడా పార్లమెంటుకి నేనే కంటారు. అసలు మీరు చెప్పే వాళ్ళు ఎందుకు, వాళ్ళు వస్తామంటున్నారా, మా వాళ్ళు ఏమైనా మేము పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారట? ఎవరు ఆహ్వానిస్తున్నారు చెప్పండి. విజయసాయిరెడ్డి గారు లేకుంటే నెల్లూరు మాజీ ఎంపీ గారు వీళ్ళందరితో చర్చలు జరుగుతున్నాయి అని మీరు ఊహించుకుంటున్నారా? కాదు కాదు, ఏ పార్టీ అన్నా, నీ పేరు మర్చిపోయారు, చౌరి చౌరి, ఏ క్లారిటీ అన్నా, ఎందుమ్మా ఎవరైనా ఏ పార్టీ అయినా బలమైన అభ్యర్థులు మన పార్టీలోకి వస్తారంటే చేర్చుకోవాలి. ఇందాక మీరు చెప్పిన అభ్యర్థి మొన్న ఎలక్షన్లో మన పార్టీ తరఫున నిలబడే అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆయన బలమైన అభ్యర్థి అవుతాడా? ఇప్పుడు ఆ పార్టీలో ఉండి ఆయన ఇక్కడికి వస్తాను అంటున్నాడని మీరు అంటున్నారు. వస్తానంటే ఆ పార్టీలో గెలవడమే కదా. ఆ పార్టీలో గెలవని అభ్యర్థిని తీసుకోవాల్సిన అవసరం మనకుందా, మా పార్టీలో అవసరం ఉందా అని చెప్పి దానికి సమాధానం చెప్పండి ముందు. అందువల్ల అటువంటి నా దృష్టికి అయితే లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం నడుచుకోవటం జరుగుతుంది. జిల్లాలో ఆయన పార్టీలో జారుతాను అంటే ఆయనే కాదు, ఎవరు జారుతున్నా కూడా నేను వ్యతిరేకించను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆయన చేర్చుకుంటే ఎవరినైనా చేర్చుకోవచ్చు. కానీ ఎంపీగా మాత్రం ఇక్కడ ప్రజలందరూ నన్ను నిలబడాలని కోరుకుంటున్నారు. జిల్లావాసిగా ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం నేను పోరాటం చేస్తా. పోరాటం అది ఆ అంశాలన్నీ కూడా పరిష్కారం చేసేంతవరకు నేను ఇక్కడ ఎంపీగానే కంటెస్ట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు వస్తామంటే రమ్మనండి, పార్టీకి వద్దని మేము అంటాం. ఆయన ఎమ్మెల్సీ, ఇప్పుడు రమ్మనండి, మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, లేదా ఎమ్మెల్యే కావాలంటే పోటీ చేయమనండి, రమ్మనండి. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు జాయిన్ అయ్యారు మొన్న, ఎంపీ చెప్పేది లక్ష్మీ కంపెనీ ముందు ఎందుకు ఓడిపోయారు? సహజమైన ఓటమి ఓటమే కదా, గెలుపు గెలిపే. ప్రజలు 4.5 సంవత్సరాల నుంచి మనం ప్రజా సమస్యలపై నేను పోరాటం చేస్తున్నా కాబట్టి నేను మళ్ళీ ప్రజల్లోకి పోయి నిలబడాలి. రాజీనామా చేశాను నేను. ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎంతమందికి సీట్లు ఇస్తాం, దానికేముంది? నేను ఆయన మా పార్టీ తరఫున అభ్యర్థి గెలిచాడు, మా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు అని చెప్తున్నాం. అట్లాంటి వాళ్ళకి మనం పార్టీలో తీసుకోవాల్సిన అవసరం ఉందా? తీసుకున్న పార్లమెంట్ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీగా నేను గెలిచిన అభ్యర్థిగా నేను ఉన్నా. నా సేవలు ఈ కాన్స్టిట్యున్సీ వారికి, జిల్లావాసిగా, ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వస్తామన్నాయమ్మా, ఇప్పుడు చెప్పేదేనండి, పార్టీకి వాళ్ళ వలసల వల్ల ఎక్కడ బలం చేకూరుతుందో అక్కడ తీసుకోవడం జరిగింది. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు పార్టీలో చేరారు. వాళ్ళు అక్కడ బలమైన అభ్యర్థులని భావించాం, అక్కడ అవసరం ఉంది తీసుకున్నాం, చేర్చుకున్నాం. అదేవిధంగా ఎక్కడ అవసరమో అక్కడ తీసుకోవడం జరుగుతుంది. కావున్నాయి అన్ని జిల్లా, అది అన్ని జిల్లాల నుంచి పార్టీలో చేరటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎక్కడెక్కడ అవసరమో ఇందాక చెప్పా కదా, ఎక్కడెక్కడ అవసరమో ఆ మేరకు నిర్ణయం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎస్పెషల్లీ కొన్ని 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే విధంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది లాస్ట్ మినిట్లో పార్టీలో చేరటం జరిగింది. ఆ తర్వాత ఎస్పెషల్లీ మన జిల్లా ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అదేవిధంగా లాస్ట్ మినిట్లో చేరారు. గెలిచినాక మళ్ళా 4-5 నెలల్లోనే అటు పార్టీ పేరు ఇచ్చారు. అందుకని ఈసారి పార్టీ అధ్యక్షుడు అటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అన్నీ క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ లాయల్టీస్, బలమైన అభ్యర్థ కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే దానివల్ల కొన్ని నిందలు కూడా పార్టీ భరాయించాల్సి వచ్చింది. ఎలక్షన్ ముందే సీట్లు అమ్మేశారు, ఎలక్షన్ అయిపోయినాక ఎమ్మెల్యేలు అమ్మేశారు అనే నింద పార్టీ భరాయించాల్సి వచ్చింది. ఎవరో ఒకరు ఇద్దరు స్వార్థ పౌరులు చేసిన దాన్ని ఈ మధ్యన అన్నాడు నాకు తెలియదు. కొంతమంది అయితే ఉన్నారు, ఎంతమంది అనేది నెంబర్స్ ఇంకా నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. ఇందాక చెప్పా కదా మురళి, మనకన్నా బలమైన అభ్యర్థి పార్టీలోకి వస్తానంటే చేర్చుకోవాలి. కానీ మన అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన అభ్యర్థిని చేసుకొని మనం మళ్ళా నెత్తి మీద భారం పెట్టుకుంటామో చెప్పు. ఇందాక నువ్వు అడిగిన ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా అదే, ఇదే లేదు, ఎవరికి ఉండదు అంటున్నా. వస్తే చేర్చుకుంటాం విజయ్ కుమార్ ని కూడా. పార్టీ ఆదేశాల ప్రకారం ఏ కార్యక్రమం చేస్తే ఆ పని చేయాలంతే. ఎమ్మెల్యే టికెట్ కోసం మన దగ్గర మగవాళ్ళు లేరా? ఆయన పెద్ద మగోడా? ఎంపీ టికెట్ కూడా ఇక్కడ మగవాళ్ళు లేరా? ఆ వచ్చే ఆయన పెద్ద మగ ఆయన మాట్లాడుతున్నారండి. రాజకీయాల్లోకి వచ్చినా కొన్ని విలువలు ఉండాలి. ఏదో ఎలక్షన్లో 2 నెలలు వస్తున్నాయి, ఇక్కడ ఎంపీగా గెలవాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి అనే పార్టీని మాట్లాడుకునే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు ఆ మాట మాకేం తెలుసు. చీచి, మళ్ళా వాళ్ళని తీసుకొని సీట్లు ఇచ్చే ప్రశ్న ఉంటే ఇంకా విలువలేముంటాయి? ఒకసారి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళా తెచ్చిపెట్టుకుంటే ఇంకా మన నిద్రమానిస్తారా వాళ్ళు? పక్కన ప్రకాశించలేవు అని నేను అంటే వచ్చే పరిస్థితి ఉంటే తీసుకుంటామంటున్నాను. కానీ సీట్లు ఇచ్చే పరిస్థితి అంటే జగన్